కానీ ఇక్కడ లోకేష్ మంత్రి అనుభవాన్ని క్యాలిక్యులేట్ చేసుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు? అంటే వీళ్ళు అనుకుంది అట్లా. ఆయన మంత్రిగా ఉండి పెద్ద ఏం సాధించేశారు అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆయన్ని తీసుకురావడం వరకు ఇలా వల్ల అయింది. ఆ తర్వాత ప్రచారం ట్రాప్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులు ప్లస్ కొంతమంది లోకేష్ గారి స్నేహపు బృందం వాళ్ళ రూట్లోకి వెళ్ళారు. కానీ తనని తాను ప్రూవ్ చేసుకునేటువంటి విధంగా పాజిటివ్ ప్రొజెక్షన్ అనేది అదే అయింది. ఒకటి మాటల పరంగా చేత కాలేదు ఆయనకి. రెండవది ఏమైపోయిందంటే పాలన పరంగా ఇప్పుడు చంద్రబాబు కొన్ని సంస్కరణలు ఉన్నాయి, లైక్ రైతు బజార్, మొన్న కూడా నైట్ బజార్, డ్వాక్రా బజార్స్, అప్పట్లో డ్వాక్రా గ్రూపులు, ఇట్లాంటివి కొన్ని ఆయన జీవితకాలం చెప్పుకోవడానికి ఉన్నాయి. అట్లాంటి లెక్కలోకి వస్తాయి ఆయన. ఈయనది లేదుగా, ఈయన ఏమన్నా అట్లాంటిది ఏమన్నా కనిపెట్టేటట్టు చేశారా? అదే నేను అంది గుర్రాన్ని చెరువు దాకానే పట్టుకొచ్చారు. అంటే ఈయన ప్రూవ్ చేసుకుంటే మంగళగిరిలో గెలిచిండేవాడు కదా. కానీ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్న ఒక లాజిక్, అసలు మంగళగిరిలో ఎంచుకోవడమే ఆయన పెద్ద రాంగ్ స్టెప్. మంగళగిరి ఫ్రమ్ ద బిగినింగ్ పద్మశాలి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతం, అది కమ్యూనిస్టు ప్రాంతం. ఇదర్ కమ్యూనిస్ట్ ఆర్ కాంగ్రెస్ తప్పించి తెలుగుదేశం ఎప్పుడు గెలిచింది అక్కడ? అది ఎంఎస్ఎస్ కోటేశ్వరరావులు, జమునలు, జమున పోటీ చేస్తేనే గెలవాలి అక్కడ. అప్పట్లో మంచి ఇమేజ్ ఉన్న మనిషి కాంగ్రెస్లో. అలాంటి ఆవిడే ఓడిపోయింది అక్కడ మంగళగిరిలో. అంటే సినిమా యాక్టరే ఓడిపోయింది మంగళగిరి అనే ఒక పల్లె ప్రాంతం. అప్పటికి ఇప్పటికి కొంచెం పెద్దదైంది అనుకుందాం మున్సిపాలిటీ స్థాయిలో. అప్పటికి పల్లె ప్రాంతం లాంటిది అదో రకంగా, పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ. అట్లాంటి టైంలోనే సెలబ్రిటీ అయినటువంటి వాళ్ళనే ఓడగొట్టారు. మళ్ళీ ఇళ్లలో అందరూ ఆవిడ సినిమాలు చూస్తారు. అంటే ఏంటి, ఆ ప్రాంతపు ఆలోచన తీరు డిఫరెంట్ కూడా. రెవల్యూషనరీ మైండ్ సెట్, లైక్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎక్కువ ఉన్నటువంటి పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి చోట ఈయన ఎంచుకోవడం ఏంటి, అది తప్పు. అదే అనేది ఈయనంతా కూడా ఊహాజనితమైనటువంటి పక్కనున్న వాళ్ళ ఆలోచనలే అయినాయి. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అంతా మా చేతులు, మేము అద్భుతం చేసేసామని. అంటే వీళ్ళెంతసేపటికి నాన్నగారి ఆలోచన ద్వారానే ఈయనది కూడా, నాన్నగారి ఆలోచన ద్వారా ఏంటంటే అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ పెరగడం, అంటే డెవలప్మెంట్ అంటే భూముల విలువ పెరగడం. భూముల విలువ పెరిగితే ఎవడు బాగుపడతాడు, ఎవడు వీళ్ళకి? ఇందులో దరిద్రం ఏంటంటే భూముల విలువ పెరిగినందువల్ల లబ్ధి పొందేటువంటి వాడు అసలు పోలింగ్ బూత్కే రాడు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నటువంటి ఓనర్లు ఎవడన్నా వచ్చి చంద్రబాబు గారికి ఓటేశాడా? దాంట్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు హైదరాబాద్లో చంద్రబాబు ఓటేయడానికి ఉంటుందా? వాళ్ళకి ఎవరికి అక్కడ ఒకటి ఉండదు, వాళ్ళ పల్లెటూళ్ళలో ఉంటుంది. లోకల్ వాళ్ళందరూనేమో భూములు కోల్పోయిన వాళ్ళు అవుతారు. అమ్ముకున్నోడికి కడుపు రగులుద్ది. అక్కడ 40 కోట్ల బిల్డింగ్, ఈడు 4 లక్షలు ఇచ్చి 40 కోట్లు కట్టుకున్నారు, వాళ్ళేం బాగుపడిపోయారు, మేమేమి ఎట్ అయిపోయాం అనేటువంటిది ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఈయనకి పెద్ద ఎఫెక్ట్ అయింది. ఇక్కడ ఈయనది సేమ్, భూముల లెక్కలే వేసుకున్నాడు ఈయన. మంగళగిరిలో భూములు రేడి పెరిగింది కానీ